మన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అంటే, మనం జనరల్ గా ఉప్మాకి ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా వేయించి పెట్టుకోవాలి. సో ముందు స్టవ్ ఆన్ చేసేసి, స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో గోధుమ రవ్వ వేస్తున్నాను. మనం ఇక్కడ ఉప్మా రవ్వకు బదులు గోధుమ రవ్వ వాడుతున్నాం కాబట్టి ఇది మనం ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అంతా కూడా రవ్వతో బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉంచి మన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి. ఈలోపు మనం ఇది ఒకసారి కలిపేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం, అలాగే కొద్దిగా జీలకర్ర, పచ్చి శనగపప్పు, అలాగే మినపప్పు. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం మనం. మనకిప్పుడు ఇక్కడ రవ్వ బాగా ఫ్రై అయిపోయింది, సో దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. లాస్ట్లో మనం రవ్వ యాడ్ చేసేసుకోవాలి కదా. ఇక్కడ కూడా ఇవి బాగా వేగిపోయినట్టున్నాయి. ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఎస్, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు. ఉప్మాలో ఉల్లిపాయ ముక్కలు చాలామంది పొడుగ్గానే కోసుకుంటారు, ఎందుకంటే చిన్న చిన్నగా తినాలనిపించదు వాళ్ళకి. పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. కరివేపాకు రోజు చెప్తూనే ఉంటాను కదా, జుట్టుకి చాలా మంచిది చాలా మంచిది అని. అలాగే అల్లం ముక్కలు. ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే, కొబ్బరి తురుము, కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుందాం. మనకి కొబ్బరి కొద్దిగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఇందులో క్యారెట్స్, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు అలాగే తినలేని వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఇది దీని పేరే మనం ఉప్మా అని చెప్పి వాళ్ళ ముందు పెడతాం కాబట్టి వాళ్ళు ఉప్మానా అంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళ నోటికి ఏది దొరకకుండా అంతా తురిమేసి లేకపోతే పౌడర్ ఫామ్లో అలా చేసి వేసేసాం అనుకోండి, వాళ్ళకి ఏ వంక దొరకదు కాబట్టి వాళ్ళు తినేయాలి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ బంగాళదుంపలు నానబెట్టి పెట్టాను, కట్ చేసుకొని అవి వేసేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇందులో ఉప్పు. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మనం కలిపేసుకుంటే వాటర్లో మనం వేసినవన్నీ కూడా బాగా కలిసిపోయి అన్నిటికీ అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇది మిక్స్ చేసేసుకుందాం. సో ఇది మిక్స్ చేసేస్తున్నాను, ఇంకా కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం గోధుమ రవ్వని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేయాలి. అండ్ ఇదంతా బాగా కలిపేసుకుందాం.
మనకి ఉప్మా అయితే వెంటనే ముద్ద ముద్దలా తయారైపోతుంది, కానీ ఇది గోధుమ రవ్వ కాబట్టి అలా ముద్దలాగా స్టిక్కీ స్టిక్కీగా అవ్వట్లేదు అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఎవరు దీన్ని పేస్ట్ అని మాత్రం అనరు. ఇది బాగా కలిపేశాను. ఉప్మా రవ్వ అయితే ఈ పట్టుక అయిపోతుంది అనమాట, ఎందుకంటే అది ముద్ద ముద్దలా అయిపోతుంది కాబట్టి. మనం గోధుమ రవ్వ వేసాం కాబట్టి ఇది వాటర్లో కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. ఈలోపు మీరు కాస్త వెయిట్ చేయండి. సో ఇది నేను నీట్గా మూత పెట్టేసి దగ్గర అయ్యేదాకా ఉడికించేసాను. ఇప్పుడు ఎలా ఉందో మూత తీసి చూసిద్దాం. తీయగానే పొగ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది బాగా. ఇది బాగా దగ్గర పడిపోయింది, ఇది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైనుంచి మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసాం కాబట్టి కొత్తిమీర అంతా కలవాలి కదా. సో బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేసి మన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మాని సర్వ్ చేసేస్తాను. ఎస్, సో మన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, ఆలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం వేగగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, కొబ్బరి తురుము, క్యారెట్, బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకొని వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ వెజిటబుల్ ఉప్మా రెడీ.